రకలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే రకలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో ఆటలో అరటిపండు ఎవరు? వైఎస్ఆర్సిపికి తెలుగుదేశం కూటమికి హోరాహోరీగా పోరాటం జరుగుతోంది. తెలుగుదేశం కూటమిలో బీజేపీ, జనసేన కూడా ఉన్నాయి. ఈ మూడు ఒక కూటమిగా ఉన్నాయి. వైఎస్ఆర్సిపి ఒంటరిగా పోరాడుతోంది. కానీ ఈ మొత్తము ఆటలో అరటి పండుగ అంటే ఆటలో ఉన్నట్టుగా ఆటలో లేనట్టుగా కూడా ఉన్నటువంటి ప్లేయర్ ఎవరు? పొలిటికల్ ప్లేయర్ ఎవరు? ఈ క్రెడిట్ వైఎస్ షర్మిలకి పోతుంది, ఆమె కాంగ్రెస్ పార్టీకి పోతుంది. వైఎస్ షర్మిల ఈ ఎన్నికల్లో ఏ ఇష్యూ మీద పోటీ చేస్తోంది? ఆమె ఎవరి ఓట్లు కట్ చేస్తుంది? ఆమె ఏ ఇష్యూను తీసుకుని ఓటర్ల దగ్గరికి వెళుతోంది? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె ప్రాసంగికత, రిలెవెన్స్ ఏమిటి? ఆమె మొత్తం రాష్ట్రంలో ప్రచారం ఎందుకు చేయటం లేదు? అనేక ప్రశ్నలు ఉన్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి కాబట్టి ఒక క్రైస్తవురాలిగా నా మనసు కలిచివేయడం జరిగింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అన్నారు. కానీ ఆమె ఆ ఎన్నికల ప్రచారంలో క్రైస్తవ అంశాలు లేవనెత్తటం లేదు, మణిపూర్ గురించి మాట్లాడటం లేదు. అదేవిధంగా మణిపూర్లో ఆమె దృష్టిలో క్రైస్తవులపైన అత్యాచారానికి కారణమని ఆమె భావిస్తున్నట్టుగా చెబుతున్నటువంటి బీజేపీ గురించి ఒక్క మాట అనడం లేదు. బీజేపీని విమర్శించకుండా, మణిపూర్ గురించి ప్రస్తావించకుండా, క్రిస్టియన్ల గురించి మాట్లాడకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరినట్టు? రెండవది, ఆమె ఎవరి ఓట్లు కట్ చేస్తుంది? ఖచ్చితంగా ఆమె జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతోంది, జగన్కి వ్యతిరేకంగానే ఆమె ప్రచారమంతా కొనసాగుతోంది. ఆమె టీడీపీని టార్గెట్ చేయటం లేదు, ఆమె జనసేనను టార్గెట్ చేయటం లేదు, బీజేపీని టార్గెట్ చేయటం లేదు. ఆమె టార్గెట్ వైఎస్ జగన్ కాబట్టి జగన్ వ్యతిరేక ఓట్లను మాత్రమే ఆమె కట్ చేస్తుంది. దీనివల్ల లాభపడేది వైఎస్ఆర్సిపి. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడుతో కలిసి ఆంధ్ర ప్రాంతంలో కూటమి ఏర్పడ్డ తరువాత బహిరంగ సభలో మాట్లాడుతూ, జగన్ షర్మిల వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరి ఎజెండా ఒకటే అని చెప్పి అన్నారు. ఆ సమయంలో ఆయన అన్నటువంటి మాటలు చాలామందికి నచ్చి ఉండకపోవచ్చును. కొందరు వినాలనుకున్న రీతిలో మోదీ మాట్లాడలేదు కాబట్టి కొంత నిరాశ కూడా కలిగి ఉండవచ్చును. కానీ మోదీ చాలా స్పష్టంగా వీళ్ళిద్దరూ ఒకటేనన్నటువంటి ఎజెండా అని చెప్పారు. పర్యవసానంగా జరిగింది ఏంటంటే, టీడీపీకి బెనిఫిట్ చేయడానికి బదులు టీడీపీకి నష్టం చేసి జగన్ వ్యతిరేక ఓట్లను చీల్చేటటువంటి పరిస్థితి షర్మిలకు ఉంది. పైగా షర్మిల కూడా మొత్తం రాష్ట్రమంతా ప్రచారం చేయటం లేదు. ఆమె ప్రచారము కేవలం కడప, పులివెందుల ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్ వైడ్ ప్లేయర్గా ఎదగడానికి బదులు ఒక లోకల్ ప్లేయర్గా మారింది. ఈ ప్రచారంలో కూడా ఆమెను లేవనెత్తుతున్నటువంటి ఇష్యూస్ ఏమిటి? వైఎస్ వివేక గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి అనేది కుటుంబపరమైన ఇష్యూ. ఇది ఓటర్లను కదిలించే దిశగా పనిచేస్తుందా? ఇది ఒక పర్సనల్ కుటుంబపరమైనటువంటి ఇష్యూ తప్ప దీనిలో ఓట్ క్యాచింగ్ కెపాసిటీ ఉందా? ప్రజలను పోలింగ్ బూతుల దాకా తీసుకొచ్చి ఓటు వేయించేటటువంటి పరిస్థితి ఉందా? ఆమె ఒక్కరే నెగ్గడం వల్ల రాజకీయాల్లో వచ్చే మార్పు ఏమిటి? కాబట్టి ఓటర్ ఇవన్నీ ఆలోచించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తిగా చూసినట్లయితే ఆమె ఓవరాల్గా పాటిస్తున్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో, ఈ ఎజెండా తెలుగుదేశంకి బెనిఫిట్ చేసేగా లేదు. రెండవది, ఏ కోర్ ఎజెండాని తీసుకుని ఆమె వచ్చిందో అది కూడా తీసుకుని రావడం లేదు, అది కూడా ఇప్పుడు ప్రచారంలో లేదు. మూడవది, మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క రివైవల్ కోసం ప్రయత్నం చేయవలసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈరోజు తన నియోజకవర్గానికి పరిమితమై తన పోటీ విషయంలో మాత్రమే దృష్టి పెట్టి ఫైట్ చేస్తోంది. పర్యవసానంగా
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆటలో అరటి పండుగ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిగిలిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.